ఎక్స్ప్రెస్. భయాందోళనకు గురయ్యారు స్థానికులు, దాంతోపాటు అక్కడ ప్రయాణికులు కూడా. అవును, ఇండోర్ నుంచి జబల్పూర్ వెళుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గమ్యస్థానానికి 150 నుంచి 200 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలిలో సహాయక చర్యలను వేగవంతం చేశారు రైల్వే అధికారులు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు అధికారులు. ఇటీవల తరచూ రైలు ప్రమాదాలు జరగడం ప్రస్తుతం రైలు ప్రయాణికులని ఆందోళన గురిచేస్తోంది. నెల రోజుల క్రితం పట్టాలు తప్పింది సబర్మతి ఎక్స్ప్రెస్. ట్రాక్పై బండరాయి ఉండడంతో ప్రమాదం జరిగింది. ఆ ఘటన మరొక ముందే మరో ప్రమాదం జరగడం ప్రస్తుతం రైలు ప్రయాణికులని ఆందోళన గురిచేస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. సోమనాథ్ ఎక్స్ప్రెస్కి సంబంధించి 2 బోగీలు పట్టాలు తప్పాయి. మధ్యప్రదేశ్ జబల్పూర్లో మరో రైలు ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరీ ముఖ్యంగా బ్యాక్ టు బ్యాక్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే ఒక ఘటన తర్వాత మరొక ఘటన. ఈ మధ్య గత 2 ఏళ్లుగా చూసుకుంటే రైలు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ఇటు ఒడిశా ఘటన పెను విషాదాన్ని నింపిందనే చెప్పుకోవాలి. ఆ తర్వాత ఇన్ఫ్యాక్ట్ వైజాగ్ ఘటన విశాఖపట్నంలో, విశాఖపట్నం విజయనగరం ఆ ట్రాక్ మధ్యలో అక్కడ కూడా ఒక ప్రమాదం జరిగింది. అది కూడా చాలా ఇబ్బందికర వాతావరణం అది. సో ఇటువంటి ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటే రైలు ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు మధ్యప్రదేశ్కి సంబంధించి ఇక్కడ అదృష్టవశాత్తు ఏంటంటే కనుక ప్లాట్ఫామ్కి 150 నుంచి 200 మీటర్ల దూరంలో ఉండడంతో డెడ్ స్లోగా వెళ్తోంది. అంటే చాలా అంటే చాలా అంటే చాలా నెమ్మదిగా వెళుతోంది. ప్లాట్ఫామ్ మీదకి వచ్చే ముందు మనం చూస్తూ ఉంటాం సాధారణంగా చాలా వేగాన్ని నియంత్రించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అవును లోకో పైలట్లు సాధారణంగా ప్లాట్ఫామ్లోకి వచ్చే ముందు ఆ వేగాన్ని నియంత్రించుకుంటూ ఉంటారు. ఆ వేగ నియంత్రణలో భాగంగా 150 నుంచి 200 మీటర్ల దూరంలో ఉంది ఈ ట్రైన్. ఈ నేపథ్యంలోని అక్కడ అంటే ప్లాట్ఫామ్ మీదకి వచ్చే ముందు ఐ థింక్ 6 నంబర్ ప్లాట్ఫామ్కి చేరుకోబోతుంది అనుకుంటా. అక్కడికి వచ్చే నేపథ్యంలోని డెడ్ స్లోగా ఉంది, అంటే చాలా నెమ్మదిగా వెళుతోంది. ఈ నేపథ్యంలోని రైలు పట్టాలు తప్పింది, లేకపోతే కనుక ఆ ప్రమాదాన్ని ఊహించిన ఇన్ఫ్యాక్ట్ ఊహలు కూడా ఉందని ఆ ఇబ్బందికర వాతావరణం అంతటి ప్రమాదాన్ని ఈరోజు మనం చూసేవాళ్ళం. ఎందుకంటే 2 బోగీలు అంత స్లోగా వెళుతున్నా 2 బోగీలు పట్టాలు తప్పేంటే అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా వేగంతో వెళ్ళుంటే కనుక ఆ ప్రమాద తీవ్రతను మనం ఊహించడానికి కూడా కష్టమనే చెప్పుకోవాలి. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? ఒకదాని తర్వాత ఒక ఘటన, ఒక ఘటన తర్వాత ఇంకొకటి. రైలు పట్టాలు తప్పడం అనేది ఈ మధ్యకాలంలో అవును ఈ మధ్యకాలంలో తరచూ ఇటువంటి ఘటనలు చూడడం జరుగుతోంది. ఎప్పుడో రేరెస్ట్ ఆఫ్ రేర్ కండిషన్స్లో ఇటువంటి ఘటనలు చూసేవాళ్ళం. కానీ గత రెండేళ్లలో ఇటు ముఖ్యంగా గూడ్స్ రైళ్లు ఇవి పట్టాలు తప్పిన సందర్భాన్ని చూసాం. ఈరోజు సోమనాథ్ ఎక్స్ప్రెస్ కూడా పట్టాలు తప్పిన ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. జబల్పూర్లో జరిగింది. ఎవరి నిర్లక్ష్యం ఇది? అవును, ఎవరి నిర్లక్ష్యం? ఎందుకింత నిర్లక్ష్యం? ఎక్కడ మనం గతి తప్పుతున్నాం? రైలు ప్రమాదాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటే రైలు ప్రయాణికులు ఆందోళన వ్యక్తమవుతోంది. ఎవరు కారకులు? కఠినమైన శిక్ష పడాల్సిందే. ఎందుకంటే కనుక ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు ఒక్క ప్రాణం కూడా ఈరోజు ప్రాణనష్టం జరగలేదు కాబట్టి బహుశా లైట్ తీసుకుంటున్నారేమో. ఒకవేళ అదే స్థానంలో అదే వేగంతో కొంచెం ముందు కనుక జరుగుంటే ప్రాణనష్టం జరుగుంటే ఎవరు బాధ్యులు ప్రశ్నించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. రైలు బోగి పట్టాలు తప్పడమా? ఈ మధ్యకాలంలో గూడ్స్ రైళ్లు కావచ్చు, గత 2 ఏళ్ల కాలంలో ఒక్కసారి ఆ ట్రాక్ అలా తిరగేయండి. ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ ఢీ కొట్టడమా? ఈ ఘటనలు ముఖ్యంగా ఒడిశా ఘటన తర్వాత అధికారులు పాఠాలు నేర్చుకున్నారనుకున్నాం. కానీ ఎక్కడ అవి కనిపిస్తున్నాయా అంటే ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనే కనిపిస్తోంది. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే కనుక ఈరోజు ఒక్కసారి విజువల్ చూడండి. ప్లాట్ఫామ్కి 150 నుంచి 200 మీటర్ల దూరం అంటే ఎంత ఉంటుంది? అది కూడా అధికారులే చెప్తున్నారు చాలా నెమ్మదిగా వెళుతోంది. డెడ్ స్టాప్ స్పీడ్ అంటే అర్థం చేసుకోవచ్చు, అంటే అది సాధారణంగా ప్రయాణించాల్సిన వేగం కన్నా అత్యంత తక్కువగా వెళుతోంది. ఇలా అత్యంత తక్కువగా అత్యంత నెమ్మదిగా వెళుతున్న ఒక రైలే పట్టాలు తప్పితే, 2 బోగీలు పట్టాలు తప్పితే, అదే వేగంతో వెళ్ళినప్పుడు పట్టాలు తప్పితే ప్రయాణికుల ప్రాణాలు లెక్కలేవా? ప్రశ్నించుకోరా? ఇంకా ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటారు? ఇంకా ఎంతమంది ప్రాణాలు బలి కావాలి మీ నిర్లక్ష్యానికి? ఘటన తీవ్రత ఉంటేనే మాట్లాడతారా? సమీక్షించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. సుదీర్ఘమైన చరిత్ర ఉంది రైల్వేకి.
ఎంతో వేగంగా ముందుకు వెళుతోంది. మరీ ముఖ్యంగా భారతీయ రైల్వే అంటే ఒక నమ్మకం పెరుగుతున్న సందర్భం ఇది. మరీ ముఖ్యంగా ఈ మధ్య బుల్లెట్ ట్రైన్స్ కోసం కూడా మాట్లాడుకుంటున్నాం. ఉన్న ట్రైన్కే గతి లేదు, ఇంకా బుల్లెట్ ట్రైన్ సంగతి ఏంటంటే కూడా సగటు ప్రయాణికుడు ముక్కును వేలేసుకుంటున్న పరిస్థితి. మా ప్రాణాలకే దిక్కు లేదు, మాకు బుల్లెట్ ట్రైన్లు ఎందుకు అంటుకుంటూ కూడా చర్చించుకునే సందర్భానికి వచ్చామంటే అధికారులు ఆలోచించాలి. ప్లాట్ఫామ్కి కూతవేటు దూరంలోనే ఇంత ప్రమాదం జరిగితే, ప్రయాణికుల ప్రాణాలకి దట్టు. ఉదయం 5 గంటల ప్రాంతంలో జరిగిందంటున్నారు. ఎవరు నిర్లక్ష్యం? ఎవరు నిర్లక్ష్యానికి ఎవరు బలైపోవాలి? ఇక రైలు ఎక్కద్దా? రైలు ఎక్కాలంటేనే ఇంకా ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాలా? చెప్పండి. అధికారులు మౌనం వీడాల్సిన అవసరం కనిపిస్తోంది. మాట్లాడాలి. బహుశా నేనన్న ప్రతి మాట మీకు గుచ్చుకోవచ్చు, కానీ ఈరోజు ఈ ఘటన తర్వాత మనల్ని క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. 2 ఏళ్లలో ఎన్ని ప్రమాదాలు జరిగాయి? ఇలా కళ్ళు మూసుకొని కళ్ళు తెరుచుకొని ఆలోచిస్తేనే ఎదురుగుండా ఒడిశా ఘటన కనిపిస్తోంది. 3 రైళ్లు ఢీకొట్టిన ఘటన, మరవనే మరవలేదు ఇంకా అది. వందలాది ప్రాణాలు బలైపోయాయి అక్కడ. విశాఖపట్నం రైలు ఘటన, అది మర్చిపోయామా? నిన్న కాక మొన్న ఎన్ని జరిగాయి? గూడ్స్ రైలు పట్టాలు తప్పేస్తుందా? అది కాక మొన్న ఎన్ని ప్రమాదాలు? ఇలా లెక్కేసుకుంటూ పోవడమే తప్ప వీటిని అరికట్టడంలో ఎక్కడ వైఫల్యం చెందుతున్నాం అనే దానికి సంబంధించి మాత్రం ఆలోచించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. సబర్మతి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది 4 రోజుల కిందట. ఇంకా ఎన్ని రైళ్ళు? ఎక్కడ మనం గతి తప్పుతున్నాం? మనం ఎక్కడ ట్రాక్ తప్పుతున్నాం అనేది ఆలోచించుకోకపోతే ఈ ట్రైన్లు బస్సు ఎలా పట్టాలు తప్పుతూనే ఉంటాయేమో. క్షమించాలి మాట, అందుకు రైల్వే అధికారులకు కాస్త నొప్పించి ఉండొచ్చు, కానీ తప్పదు మాట్లాడాలి. రైలు అధికారులకు సంబంధించి ఒక్కసారి వింటే కనుక కన్విన్స్ అయ్యే ప్రయత్నం చేయకండి. అవును, ప్రమాదం విషయంలో కన్విన్స్ అయ్యే ప్రయత్నం చేస్తున్నావా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. విజువల్స్ మీరు చూస్తున్న ఈరోజు ఒక్కడు కూడా ప్రాణనష్టం జరగలేదంటే అదృష్టమనే చెప్పాలి, నిజంగా అదృష్టమనే చెప్పవచ్చు. 2 పట్టాలు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే బహుశా మనం ఆ ట్రైన్లో లేవు కాబట్టి మనకి అంతగా అనిపించకపోవచ్చేమో. అవును, ఒకవేళ ఆ ట్రైన్లో మనం ఉన్నాం, పట్టాలు తప్పుతోంది, కుటుంబ భారాన్ని మనం మోస్తున్నాం, మనకేమైనా జరిగితే ఆ కుటుంబానికి ఎవరు బాధ్యులు? ఎవరి నిర్లక్ష్యానికి ఎవరు బలైపోవాలి? ఏ కుటుంబం బలైపోవాలి? ఎవరి నిర్లక్ష్యానికి ఎవరు చచ్చిపోవాలి? కరెక్షన్ చేసుకోవాలి. కరెక్టివ్ మెథడ్.